హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి ఏంటంటే మనం పార్టీకి వెళ్ళేటప్పుడు టైం అనేది దొరకదు కదా, అప్పుడు ఏంటంటే ఇది ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే మనం బాడీకి కూడా మొత్తం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట బాతింగ్ చేసేటప్పుడు. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కలుపుకోవడం ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే బియ్యం పిండి తీసుకున్నానండి, ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి, తర్వాత వచ్చేసి 1 స్పూను చక్కెర తీసుకోవాలి. ముందే మనం అయితే పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే శనగపిండి 1-2 స్పూన్స్ బాగా కలుపుకున్నాక, తర్వాత ఏంటంటే మనము పచ్చిపాలు అనేది పోసుకోవాలి. ఇలా మొత్తం ఏంటంటే ఉండలు అనేది లేకుండా కలుపుకొని దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే బాతింగ్ చేసేటప్పుడు చక్కగా బాడీ మొత్తం అయితే సున్నిపిండిలాగా వాడుకోవచ్చు అన్నమాట. ముందే మనము ఇలా కలిపేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటే మంచి కలర్ అయితే వస్తామన్నమాట. సో ట్రై చేసి చూడండి. సో ఇవైతే మనకి ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లోనే రెడీగా ఉంటాయి కదా. సో చూసారు కదా, ఇలా మొత్తం మనము కలిపేసుకొని తర్వాత ఇంకా బాతింగ్ చేసేటప్పుడు ఇది ఒంటికి మన సున్నిపిండి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము ఫేస్కి కూడా అంటే అప్పటికప్పుడు ఫేస్ అనేది గ్లో కోసం కావాలంటే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా ఉండలు అనేది లేకుండా మనము కలుపుకొని ముందే పెట్టేసుకోవచ్చండి, అంటే మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఇలా కలుపుకొని పెట్టుకొని ఇంకా ప్యాక్ వేసుకొని ఏంటంటే అది ఆరే వరకు కనీసం 1-10 మినిట్స్ ఉంచుకుంటే మంచి ఫేస్ గ్లోయింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే మనకి మొటిమలు అనేది దాదాపు అయితే ఆ మరకలు అనేది కూడా పోతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు అయితే ఇది మనం ఒక కనీసం 1/2 అవర్ ముందు ఇది ప్యాక్ అనేది వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తామన్నమాట. అలాగే సున్నిపిండికి మనం బాతింగ్ చేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేస్తే మంచి కలర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే ఇంకా మనకి డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కదా, సో ఫేస్కి అనేది అప్పుడు ఏంటంటే ఇంకా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.